హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ కుక్ విత్ ఇందు. ఇప్పుడు నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే లడ్డూ చేసుకుందామా? లెట్ స్టార్ట్. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఒక కప్పు బొంబాయి రవ్వ, ఒక కప్పు పౌడర్ షుగర్, కొద్దిగా నెయ్యి, ఇలాచీ పౌడర్, మిల్క్ పౌడర్, కొద్దిగా జీడిపప్పు. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో కొద్దిగా బొంబాయి రవ్వ పచ్చివాసన పోయినంత వరకు వేపాలి. ఇప్పుడు ఈ నూక ఫ్రై అయ్యింది కదండి, పక్కన పెట్టుకొని కొంతసేపు చల్లార్చుకుందాం. ఇప్పుడు ఆ నూక చల్లారేలోపు మనం జీడిపప్పుని వేయించుకుందాం. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇప్పుడు ఈ నెయ్యిలో జీడిపప్పు వేసుకొని వేయించుకుందాం. ఇప్పుడు ఈ జీడిపప్పు కూడా వేగిపోయింది కదండి, పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చల్లారిన నూకని మిక్సీ చేసుకుందాం మెత్తగా. ఇప్పుడు మనం మిక్సీ చేసిన తర్వాత ఇలా ఫైన్ పౌడర్ లాగా వస్తుంది. ఇప్పుడు లడ్డూ చేసుకునే విధానం చూద్దాం. ముందుగా పౌడర్ చేసుకున్న గోధుమ నూక, షుగర్ మీరు చూసుకొని వేసుకోండి, ఎందుకంటే పాల పౌడర్ కూడా వేస్తాం కాబట్టి. ఇవ్వండి పాల పౌడర్. ఒకసారి ఈ మిశ్రమం అంతా ఒకసారి ఇలా కలుపుకోండి బాగా. ఇప్పుడు ఈ మూడు పౌడర్లు కూడా బాగా కలిసిన తర్వాత కొద్దిగా జీడిపప్పు, ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి చేతితో బాగా కలుపుకుందాం. ఇప్పుడు కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ లడ్డూలా చుట్టుకోవడమే. నెయ్యి వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక్కొక్కటిగా ఇలా ఉండలుగా చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇలా ఉండలా చేసుకోవాలి ఒక్కొక్కటిగా. ఇలా మిగిలినవన్నీ కూడా ఇలా ఉండల్లా చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే లడ్డూ రెడీ. మీకోసం ఒక చిట్కా. ఆకుపచ్చని కూరగాయలు ఆకుకూరలను ఉడికించేటప్పుడు చిటికెడు పంచదార వేస్తే కూర పచ్చదనం కోల్పోదు, రుచిగా కూడా ఉంటుంది. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. మళ్ళీ మరో టేస్టీ అయిన రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.